హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఛానల్లో వచ్చి ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా తయారు చేయబడ్డాయి. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. కొత్త వాళ్ళైతేనేమో చూసి నేర్చుకోండి, పాత వాళ్ళైతేనేమో చూసి ఎంజాయ్ చేయండి. ఇవాళ మనం చేసింది ఏంటంటే కోడిగుడ్లు ఫ్రై. ఇది ఎలా చేశాను కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఒక 4 కోడిగుడ్లను ఏంటంటే ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను. రెడీగా పెట్టుకున్న వాటిని ఏంటంటే ఒక్కొక్కటిగా తీసుకునేసి ఫస్ట్ మధ్యలోకి ఈ విధంగా ఒక చిన్న ఘాటు పెట్టుకునేసి 2 వేళ్లతోనే మధ్యలోకించి ఈ విధంగా విడతీయాలి. విడదీసిన తర్వాత ఏంటంటే అందులోకించి జన బయటకు తీసుకోవాలి చెదిరిపోకుండా. ఈ టైప్లో తీసిన జనని చెదిరిపోకుండా పక్కన పెట్టేసుకునేసి ఆ కోడిగుడ్డును మాత్రం ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాం. అంటే ఒక్కదాన్ని వచ్చేసి 3 లేదా 4 ముక్కలు, అంటే మొత్తం గుడ్డు వచ్చేసి 6 లేదా 8 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. మొత్తాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి కొంచెం నూనె పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, 1-2 స్పూన్లు మందం పోసాక దాన్ని కూడా కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు కట్ చేసి పెట్టి కూడా కోడిగుడ్డు ముక్కలన్నింటినీ కూడా అందులో వేసుకోవాలి. జనాలు మాత్రం వేయకూడదు, అది పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి, కాకపోతే మాడకుండా చూసుకోండి. ఈ విధంగా కలబెడుతూ ఉంటే మాడకుండా నలువైపులా శుభ్రంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. అప్పుడేం వద్దంటే మంచి కలర్గా వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ టైంలో కొంచెం పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం లైట్గా. ఇప్పుడు కారం కూడాక మీదకించి 1 స్పూను చల్లుకుందాం. ఈ విధంగా 3 చల్లాక వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లోనే మంటను ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అసలే పెట్టకూడదు, మీడియం లేదా లో, అది మనం చూసుకుంటూ మనం చేసేదానికి అనుగుణంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక మంట ఆపేసేసి ఒక చిల్లీలు గంటి తీసుకునేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఈ వీడియోకి లైక్ కూడా కొట్టండి, ఓకేనా ఫ్రెండ్? చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో వచ్చే ప్రతి ఒక్క రెసిపీ కూడా నాన్ వెజ్ వెజ్ 2 కలిపి చేస్తా అన్నట్టు, అందుకోసం ఓకేనా. ఇప్పుడు కాస్త నూనె వేడెక్కనిచ్చేసి ఇప్పుడు ఎర్రగడ్డలు చిన్నగా సన్నగా తరుక్కున్న వాటిని వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలని అందులో వేసుకుందాం. నేనైతే 3 పచ్చిమిరపకాయలని చీల్చి అందులో వేసాను, ఎందుకంటే స్పైసీ కోసం. ఇవి సూపర్గా ఉంటాయి అన్నట్టు, ఈ టైప్లో వేయించుకుంటే. అందుకని ఇప్పుడు లైట్గా పసుపులు అసలుకునేసి, ఎక్కువ అసలు లైట్గా, ఇప్పుడు కరివేపాకును కూడా నీట్గా మంచి స్మెల్ వచ్చేదాన్ని తీసి వేసుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే కదా కరివేపాకులో 2 రకాలు ఉంటాయి, స్మెల్ వచ్చేది, స్మెల్ రానిది. ఆ వాసన వచ్చేది ఏంటంటే మంచి రుచి వస్తుంది, అందుకని నేను దాన్ని ఎంచుకుంటాను. ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకుందాం. వేసుకున్నాక దీన్ని కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు మనకి స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేసుకుందాం, 1/2 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఇది కూడా చూసి వేసుకోవాలి, ఎక్కువ అయితే ఇబ్బంది, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పట్టదు దీంట్లో, తక్కువే పట్టద్ది కాబట్టి చూసి వేసుకోవాలి. వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందాక పక్కగా తీసి పెట్టుకున్న జనల్ని ఇప్పుడు అందులో వేసుకుందాం. ఇప్పుడు కూడా ఆ జనల్ని ఎక్కువ శాతం కలిపే అవసరం లేదు, ఏదో తగిలి తగలనట్టుగా అట్లా ఈ మసాలాలు దానికి అంటితే చాలు అన్న విధంగా కలపెట్టుకోవాలి. చెదిరిపోకుండా ఉంటే బాగుంటుంది తినడానికి. ఇప్పుడు లైట్గా మీదకించి కొత్తిమీర చల్లుకునేసి కథం స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది, ఓకేనా. ఈ వేలో చేసుకుంటే ఏంటంటే చాలా మంచి రుచి వస్తుంది. ఇది ప్రతి దాంట్లో కూడా
చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా సరే కాంబినేషన్ అదిరిపోద్ది అన్నట్టు. దేనికి ప్రతిదానికి కూడా ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది నేను చెప్తున్నా కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది, మిస్ కావద్దు.